అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీరు మంచి దోస్తులంట ఫ్రెండ్స్ అన్న మంచి పర్సన్ నాకు పరిచయం మంచి రీసెంట్ గా మా సిస్టర్ మ్యారేజ్ కూడా వచ్చిండు అవునా మంచి పరిచయం మంచి వ్యక్తి జగనన్న ఫాలోవర్ కదా అంతే కదా ఇద్దరం ఒకటే దారిలో వెళ్తున్నాం కాబట్టి జగన నా కూడా జగన అంటే బాగా అభిమానం నాన్న కూడా జగనన్న ఫాలోవర్ కదా ఫస్ట్ నుంచి కూడా అవును చూసా మీ ఫోటోలు కూడా చాలా చూసా జగన్ తో పాటు అసలు యంగ్ యంగ్ బ్యాచ్ మరి ఎల్లి కలవలేదా జగన్ సీఎం అయ్యాక సీఎం అయినా కలవలేనా సీఎం కాకముందు కలిసినా చాలా సార్లు కలిసిన బాగా డాడీ అంటే బాగా జగన్ అన్న కూడా బాగా ఇష్టం మంచిగా రెస్పాండ్ మంచిగా మాట్లాడుతుంటారు డాడీని గుర్తు చేసుకుంటారు బాధపడ్డారు సార్ ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హల్చల్ చేస్తున్నారు కదా ఆంధ్రాలో కలుసుకుంటున్నారు ఎప్పుడన్నా నేను టూ టైమ్స్ కలిసాను అంతే బైరెడ్డి ఒకసారి బోనాలకు ఇన్వైట్ చేసిన ఉండే సెకండ్ టైం మా సిస్టర్ మ్యారేజ్ కి ఇన్వైట్ చేసిన ఉండే అంటే అతనికి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నాకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు సో అట్లా ఇన్వైట్ చేయడం జరిగింది ఓకే వైఎస్ బతుకున్నప్పుడు వైఎస్ ట్రైన్ ఎక్కాలంటే అప్పటికి అక్కడ అన్న సుజుకి శరణ్ అక్కడ ఉంటాడంట జగన్ హైదరాబాద్ వచ్చారంటే కార్లో ఉన్నా ఎక్కడున్నా మళ్ళా సినన్న ఉండాలి అక్కడ ఏంటి ఇంత అంత అనుబంధం ఏంటి వాళ్ళ అభిమానం అన్న ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు కానీ రాజశేఖర రెడ్డి గారితో గవర్నెన్స్ రాకముందు నుంచి పాదయాత్రలు కూడా నాన్న పాల్గొన్నారు డాడీ పాల్గొన్నారు అప్పుడు నేను చిన్న స్కూల్లో స్కూలింగ్ కూడా వెళ్ళకపోతుండే కానీ నేను కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సార్లు నాన్నతో వెళ్ళినా కలిసిన జగన్ అన్న కూడా చాలా సార్లు కలిసిన మంచి రిలేషన్ ఉందన్న అంటే అలా డాడీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు అవన్నీ చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు ఓకే ఓకే అంటే మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు చూడు పేదవాళ్ళకి ఇట్లా సాయం చేయాలి ఇలాంటి పథకాలు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు అని మమ్మల్ని కూడా ఆయనని ఒక ఒక రోల్ మోడల్ లాగా చూపించేది అతను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి జగన్ అని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అసలు జగన్ రాజకీయాల్లోకి రాకముందు జగన్ రాజకీయాల్లోకి తీసుకొస్తారా లేదా అని కూడా గొడవ చేసేవారంట కదా జగన్ అన్న చూసారని కొన్ని అవి చూసా ప్లకార్డ్స్ నిలబడ్డారు ఏ ప్రోగ్రామ్ ఉన్నానో అప్పటికి జగన్ అన్న పొలిటికల్ రాలేదు అవును రాకముందు కూడా నాన్న అంటే జగన్ అన్న రాజకీయంలోకి రావాలి అంటే అప్పటికి పరిచయాలు ఉన్నాయి నాన్నకి జగన్ అన్నతో పరిచయాలు ఉన్నాయి రావాలి రాజకీయంలోకి రావాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న కావాలి అని నేను కూడా పార్టిసిపేట్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ ఉన్నాయి జగన్ అన్న కూడా కలిసిన నాన్న చనిపోయినాక కూడా వెళ్ళి కలిసిన అన్న ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని చూసి అందరు భయపడతారా పైల్వాన్ అన్న పైల్వాన్ అంటే ఆ క్రేజ్ అట్లా వచ్చిందా లేదన్నా భయం అనేది లేదన్నా ప్రేమ అభిమానం అంతే వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత భయపడడం అనేది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు అన్న మామూలుగా మీ బాడీ చూస్తేనేమో సల్మాన్ ఖాన్ రేంజ్ లో ఉంది లేదన్నా రెజ్లర్ రెజ్లింగ్ స్పోర్ట్స్ మన పైల్వాన్ కాబట్టి రైట్ 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 నేను రెగ్యులర్ గా ఫిట్నెస్ చేస్తుంటాను మా నాన్నగారు నాకు దగ్గర నుండి ట్రైనింగ్ ఇచ్చారు రెజ్లింగ్ ఓకే నాన్నగారు కూడా రెజ్లింగ్ చేసేవాళ్ళ రెజ్లింగ్ చేసేవారన్న నేను ఇంటర్మీడియట్ కంప్లీషన్ తర్వాత మా నాన్నగారు నాకు దగ్గరుండి రెజ్లింగ్ గేమ్ అనేది నాకు నేర్పించారు నేను పార్టిసిపేట్ చేసి గెలిచేవాన్ని అలాగే ఈ ఈ పైల్వాన్ అనేది కొంతమంది ఇక్కడ దీన్ని మన డెఫినేషన్ మారింది దీన్ని కానీ యాక్చువల్ గా చాలా పైల్వాన్ అనేవాడు చాలా సున్నితమైన మనసు కలిగిన వాడు అంటాడు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను దాని డెఫినేషన్ చెప్పాను అంటే పైల్వాన్ అంటే దాని మీనింగ్ చెప్పాను అవును పైల్వాన్ అంటే పహలికు హల్కర్నే వాళ్ళ పహలి అంటే చిక్కు ఎవరైతే చిక్కును వీడతారో అతను పైల్వాన్ అంటారు అనమాట అవునా ఇంతకు ముందు నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను సో ఈ పైల్వాన్ అనేవాడు స్వచ్ఛతంగా కుల మతాలకు అతీతంగా వ్యవహారం చేసామని పైల్వాన్ అంటారు ఇక్కడ మన దగ్గర కొంచెం డెఫినేషన్ మారిందన్న నిజంగా అంటే మామూలుగా అఖిల్ పైల్వాన్ ఇంటర్వ్యూ అంటే నాకు భయం వేసింది కూడా ఎన్ని మర్డర్లు చేశాడు నేను అడ్వకేట్ అన్న బేసిక్ గా నేను ప్రాక్టీస్ కి వెళ్తున్నాను కోర్టు అయిపోయింది అది అరే ప్రాక్టీస్ కి వెళ్తున్నాను పైల్వాన్ ఇప్పుడు మన దేశానికి కూడా ఒలింపిక్స్ లో ఇప్పుడు సుశీల్ కుమార్ గాని సుశీల్ కుమార్ గారు 2008 లో మనకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు అవును యోగేశ్వర్ దత్ గారు 2012 లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు సుశీల్ కుమార్ సిల్వర్ మెడల్ తీసుకొచ్చారు ఇప్పుడు ఒక మహిళ కూడా ఫస్ట్ ఇండియన్ లేడీ అవును షీ ఆమె బ్రాంజ్ మెడల్ తెచ్చింది ఇండియాకి సాక్షి మాలిక్ వీళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ కూడా ఉన్నాయి అవును సో వీళ్ళు మన దేశం పేరు ప్రపంచంలో ఒక రెజ్లింగ్ అనే గేమ్ ఒక పైల్వాన్ ఒక గుర్తింపు తీసుకొచ్చినారు కానీ వాళ్ళని చూసి ఎవరు భయపడరు అన్న మిమ్మల్ని చూసి భయపడతారు ఇక్కడ భయం ఏం లేదన్న భయపడతారు ఇక్కడ లేదు కదా భయపడదు అనేది జస్ట్ అభిమానం ప్రేమ అభిమానం ఉంటది అంతే భయపడాల్సిన ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఎక్కడ ఫేస్ చేయలే అవునా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ జగన్ గారు సో మనకు ఇటు చూసుకుంటే రాయలసీమలో చూసుకుంటే కనుక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అర్జున్ రెడ్డి
ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు అంటే అర్జున్ రెడ్డి గారు, దగ్గర సాయి గారు మంచి ఫ్రెండ్స్, అంటే మీ మధ్యలో మంచి కమ్యూనికేషన్ ఉంది అని అన్నారు. ఎలా ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది? అంటే అర్జున్ రెడ్డి వచ్చేసి వ్యక్తిగతం చాలా మంచోడు. అంటే ఆయన ఆఫ్ ద రికార్డ్స్ ఉంటాడు. ఆయన ఈ రోజు దాకా కూడా మీడియాకి రాదు. ఆయన ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేస్తాడు. ఆయన నాకు రావాలని చెప్పి ఈ రోజు కూడా తప్పన పడలేదు. ఆయన నాకు పేరు అర్జున్ రెడ్డి, ఎన్పీ అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి అని చెప్పి ఇక్కడ ఫోకస్ గానించుకోలేడు. అర్జున్ రెడ్డి వచ్చేసి జగన్ అన్నకు బాగా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబరే. ఇంకోటి అతని తాన మోటివేటింగ్ కానీ, యూత్ని గ్యాదరింగ్ కానీ, 10 మందిని కలుపుకోయే శక్తి చాలా ఉంది. నేను దగ్గరికి చూసినా కాబట్టి నాకు పర్సనల్గా ఎట్లా పరిచయం అంటే, రీసెంట్గా నా కుల్లం కుల్లా అని చెప్పి ప్రోగ్రామ్లో నా ఇంటర్వ్యూలో త్రోలో అన్న మీ ఇంటర్వ్యూ చూసిన మనం కలుద్దామని ఒక టాపిక్ సందర్భం వచ్చింది. ఒక కేఫ్ కాఫీ డీలో కలిసినాం. ఆ త్రోలో మాట్లాడుతుంటే మంచిగా మాట్లాడుతున్నారు అట్లా అని చెప్పేసి ఆ రోజు పరిచయం స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పోయినప్పుడు అర్జున్ రెడ్డికి సంబంధించిన టీం కానీ, ఇక్కడ గుంటూరు కానీ, విజయవాడ కానీ, తాడేపల్లిగూడెం కానీ, మంగళగిరి కానీ, ఇక్కడ నంద్యాల నందికోటరు, మన మన మహానంది దగ్గర, అక్కడ చుట్టుముట ఎక్కడ పోయినా టాపిక్ చేస్తే కామన్గా నాకు పరిచయం మాట్లాడిపిస్తారు. ఫోటో తీయాలి. నాకు ఒక డౌట్, అతను జనరల్ గా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, ఇంటర్వ్యూస్ ఏం లేవు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సభల్లో మాట్లాడింది ఏం లేదు, బట్ అర్జున్ రెడ్డి అనగానే అక్కడ సైడ్ యూత్ లో చాలా క్రేజ్ ఎక్కువ. ఎందుకని? ఏఆర్ఎఫ్ అని చెప్పి పెద్ద టీమే పనిచేస్తుంది. ఎట్లా అంటే, అది చెప్పిన కదా ఆఫ్ ద రికార్డు వండుకుంటా, ఆయన పార్టీ కోసం పనిచేస్తుండు. ఆయన చేసే జెన్యునిటీకి ఆయన కోసం అభిమాన సంఘం స్టార్ట్ అవుతున్నాయి. సో నేను ఎంచుకున్న స్టైల్లో ఆయన కూడా ఒక మంచి ఒక ఎంచుకున్న ఒకటి పార్టీ కోసం పనిచేయాలి బస్ అంతే అని చేసుకుంటూ పోతుండో ఆటోమేటిక్గా ఆయన కోసం అభిమాన సంఘం స్టార్ట్ అవుతున్నాయి. ఏఆర్ఎఫ్ అని చెప్పి, అర్జున్ రెడ్డి ఫోర్స్ అని చెప్పేసి ఆయన పర్సనల్గా అట్లా ఆయన పోయిన దానికి ఈయనకు అభిమానం పెరుగుతుంది. అంటే మనం చేస్తే వర్క్ ఏదవుతుందో ఎంచుకుంటే అలా జెన్యున్గా పోతే మనం నచ్చితే 100 మంది రెడీ అవుతుందని చెప్పేసి ఒక చిన్న ఉదాహరణ. నేను సోషల్ మీడియాలో కూడా గమనించాను, ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ మోస్ట్లీ అయిన ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదంటే మిగిలిన సైట్స్ లో ఎమ్మెల్యే కానీ చాలా మంది ఫాలో అవుతారు. ఎందుకంటే ఆయన జగన్ అన్న ఫ్యామిలీ మెంబర్ కానీ, ఇంకోటి ఆయన పార్టీ కోసం బాగా పనిచేస్తాడు కాబట్టి అట్లా జగన్ అన్న ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు. కానీ పర్సనల్ గా మనోని ఎందుకు లింక్ అవుతారు కాబట్టి, ఎందుకంటే ఆయన పార్టీ కోసం బాగా పనిచేస్తాడు, యూత్ ని ఎంకరేజ్ చేస్తాడు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ రియాక్ట్ అయ్యేటాడు. నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడు, అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాడు. ఇంకోటి మస్ట్ అండ్ షుడ్ ఆయన దగ్గర ఏంటంటే రెస్పెక్ట్, పెద్ద కానీ చిన్న కానీ అన్న అన్ననే మాట్లాడతాడు. ఈ రోజు కూడా ఒక పెద్ద ఫ్యామిలీ, ఆల్మోస్ట్ జగన్ అన్న అంటే ఓ రాష్ట్రానికి సీఎం ప్రెసిడెంట్, ఒక మాస్ లీడర్, అసలు నన్ను పేరు పెట్టి పిలువచ్చు కానీ అట్లా కాదు, రెస్పెక్ట్ మస్ట్ అండ్ షుడ్ ఆయన. అన్న కానీ ఇంకో మాట మాట్లాడు అన్న అన్న అన్న. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఎలా తీసుకుంటారో తెలియదు కానీ చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది క్లియర్ చేయాలి. రాయలసీమలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం అనేది ఒకటి, సో అర్జున్ రెడ్డి వర్గం అనేది ఒకటి, వీళ్ళిద్దరికి అనేది పడదు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, అండ్ అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే ఒక ఈవెంట్ కి, హైదరాబాద్ లో ఒక ఈవెంట్ కి మీరు కూడా వచ్చారు, దాంతో పాటు ఆ రోజే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా వచ్చారు. మీరిద్దరు మాట్లాడుకోకపోవడానికి రీజన్ ఏంటి? అసలు మీరిద్దరు మాట్లాడుకోలేరని అక్కడ ఒక టాక్ నడుస్తుంది హైదరాబాద్ లో. నేను చెప్తాను ఇప్పుడు, అంటే నేను ఫస్ట్ అర్జున్ రెడ్డి, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి కంపారిజన్ చెప్తాను. అంటే నాకు పర్సనల్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరిచయం లేదు. సీరియస్లీ? లేదు, ఇంతవరకు ఎప్పుడు ముఖ ఫేస్ టు ఫేస్ కలవలేదు, లేదు. ఇంకోటి అట్లా వచ్చినప్పుడు కామన్ గా ఆయన కలిస్తే నాకు పరిచయాలు ఎదురు పడతాయితే ఆటోమేటిక్ కలుస్తాం మేము. ఎందుకంటే ఆయన ఒక యూత్ మోటోలో పోతుండో పార్టీకి సంబంధించింది. ఈవెన్ అర్జున్ రెడ్డి, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఎండింగ్ లో చూస్తే జగన్ అన్న ఫేవర్ లోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తారు. సో కంపారిజన్ లో అక్కడ వీళ్ళిద్దరు పడదు అని చెప్పి మనకు అనుకోవడము, రెండు వర్గాలు ఉన్నాయి అనుకోవడము, ఇంతకుముందు చెప్పినా కదా ఈయన కింద ఉన్న ఫాలోవర్స్ కానీ ఆయన కింద ఉన్న ఫాలోవర్స్ అనుకోవడమే కానీ వాస్తవంగా వీళ్ళంతా జగన్ అన్న కోసము, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తారు వీళ్ళంతా. సో అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు, అంతా ఒక రూమర్స్ టైప్ అంతే. అంతే. సో చాలా మంది ఏమనుకున్నారంటే మీరు అర్జున్ రెడ్డి గారికి క్లోజ్ అవడం వల్ల, సో ఆ ఈవెంట్ కి వచ్చినప్పుడు మీరే చూసి చూడండి వెళ్ళిపోయినారు లేదంటే మీ మధ్యలో ఆ విధంగా మాట్లాడుకున్నారు? నేను ఫస్ట్ అది యాక్చువల్ గా బాడీ బిల్డింగ్ షోకి వచ్చినే,
అక్కడ నేను ఫస్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఆయన నేను వెళ్ళిపోయే టైంలో ఆయన ఎంటర్ అవుతుండు. సో నేను నేను ఒక కేటగిరీ వెయిట్ కేటగిరీస్ ఉంటాయి అనమాట, నేను ఒక కేటగిరీకి మమ్మల్ని ఇచ్చిన షీల్డ్ కూడా అయిపోయిన తర్వాత నేను అయిపోయినా నాకు ఒక వర్క్ ఉంది అప్పుడు మా అంకల్ చేతన మూమెంట్ అది. సో ఆయన నేను వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ మన సిద్ధార్థ్ వాళ్ళ టీం వచ్చింది, వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వచ్చిండు. కానీ అక్కడ అట్ ద టైం ప్లాట్ఫామ్ మీద ఇద్దరం ఒకటేసారి రాలేదు, సో అట్లా మాట్లాడకపోవచ్చు కదా. అంతే, నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.